సో తారక్ నటిస్తే వెండితెర మురిసిపోతుంది. తారక్ డాన్స్ చేస్తే ఫ్యాన్సే కాదు డాన్సే మురిసిపోతుంది. తారక్ తారక్ దేర్ యు గో. Thank you, thank you. Thank you. Thank you, thank you. ఇలాగే భయపెట్టి చేస్తున్నారు. మా అమ్మ నాన్నలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అభిమాన సోదరులందరికీ నా నమస్కారం. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో ఈ జన్మలో మీ అందరి ప్రేమ, మీ ఆప్యాయత, మీ వాత్సల్యం దక్కింది, మీ అభిమానం దక్కింది. నేను మీ అందరి ముఖంగా మా అమ్మ నాన్నకి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. నాకు జన్మనిచ్చారు తల్లిదండ్రులు, ఆ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. నాన్న ఇంకో జన్మ అంటూ ఉంటే తీర్చుకుంటాను, ఈ జన్మ మాత్రం వీళ్ళతో ఉండిపోతాను నాన్న. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా మీరు చూపించేటువంటి అభిమానం, మీరు చూపించేటువంటి ప్రేమ ఎన్నో జన్మల సుకృతం అనుకుంటాను. ఈరోజు ఇంత గొప్ప కుటుంబం దొరికింది నాకు మీ అందరి రూపంలో. ఒక మంచి భర్తగా ఉండడానికి ప్రయత్నిస్తాను, ఒక మంచి తండ్రిగా ఉండడానికి ప్రయత్నిస్తాను, ఒక మంచి కొడుకుగా ఉండడానికి ప్రయత్నిస్తాను, ఒక మంచి తమ్ముడుగా ఉండడానికి ప్రయత్నిస్తాను. కానీ మీ దగ్గర మాత్రం ప్రయత్నించడం ఉండదు, మీ దగ్గర మాత్రం ఎమోషనే ఉంటుంది, మీ దగ్గర మాత్రం రక్తం ధారపోసి మీ అందరితో ఇలాగే ఉండిపోతానని మాత్రం మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. నాకు ఎవరు ముఖ్యం కాదు, మీరు నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకమే నాకు ముఖ్యం. చాలాసార్లు చెప్పాను, ఒకటి కాకపోతే ఇంకోటి, అది కాకపోతే ఇంకోటి, అది కాకపోతే ఇంకోటి, అది కాకపోతే ఇంకోటి. మీకు నచ్చే వరకు, మీరు గర్వంగా తలెత్తుకొని తిరిగే రోజు వరకు నేను ఎల్లప్పుడూ ఇలాగే పోరాడుతూనే ఉంటాను. మంచి చిత్రాలు తీసి మీ రుణం తప్పకుండా ఈ జన్మలో తీర్చుకోవడానికి ట్రై చేస్తాను, లేకపోతే ఇంకో జన్మ అంటూ ఉంటే ఆ జన్మలో కూడా మీ రుణాన్ని తీర్చుకోవడానికి ట్రై చేస్తాను. ఈరోజు వచ్చినటువంటి పెద్దలందరికీ, మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి పెద్దలందరికీ నా ధన్యవాదాలు. నేను బ్రదర్ ఒక్క నిమిషం ప్లీజ్ ఒక్కసారి అంటే ఇది అయిపోయిన తర్వాత, ఈ మాటలు చెప్పిన తర్వాత ఇంకేం మాట్లాడాలో నాకు అర్థం అవ్వట్లేదు. మొట్టమొదటిసారి పదాలు వెతుక్కుంటున్నాను, అంటే వాక్యాల్ని వెతుక్కుంటున్నాను, ఏమని జైలవకశ గురించి ఎలా మాట్లాడాలి అని. ఎప్పుడు ఇప్పటిదాకా ఇంత కన్ఫ్యూజన్ లేదు. బహుశా లోపల ఉన్నటువంటి ఎమోషన్ వల్ల పదాలు బయటికి రావట్లేదేమో, అందుకే ఏరుకుంటున్నాను పదాల్ని. ఈరోజు వచ్చినటువంటి ఈ స్థాయి నేను ఎప్పుడో చెప్పాను, దేవుడు చల్లగా చూశాడు, అభిమానులు ప్రోత్సహించారు, మా దర్శకులు ఫోకస్డ్గా ఉన్నారు, కాబట్టే ఈరోజు ఈ స్థాయిలో ఉండగలిగాను. ఈ మూడిటిలో ఏ ఒక్కటి తక్కువైనా కూడా నిజంగా ఈరోజు బహుశా జైలవ కుశ అనే సినిమా ఉండేది కాదేమో. టెంపర్కి
నాన్నకు ప్రేమతోకి ఆజ్యం పోసింది టెంపర్, జనతా గ్యారేజ్కి ఆజ్యం పోసింది నాన్నకు ప్రేమతో, జైలవకుసికి ఆజ్యం పోసింది మా జనతా గ్యారేజ్. నేను అన్న ఎప్పుడైతే మనం సినిమా చేద్దామన్న బ్యానర్లో అని అనుకున్నాము, ఎలాంటి చిత్రం చేయాలో నిజంగా అర్థం కాలేదు. అంటే ఎలాంటి చిత్రం చేస్తే బాగుంటుంది? కేవలం మాకు ఒకటే, సినిమా హిట్టు ఫ్లాప్లు నిజంగా మన చేతుల్లో లేవు, అది దైవ నిర్ణయం, మనం ప్రయత్నం చేయడం మాత్రమే. కానీ ఈ చిత్రం మాకు సక్సెస్ కంటే ముఖ్యం, అభిమానులు వాళ్ళు గర్వంగా సినిమా చూసిన తర్వాత ఏం తీశారా అన్నా తమ్ముళ్ళు అని వాళ్ళు అనుకోవాలన్నా, ఎంత బాగా తీశారా నా కన్న కొడుకులు అని అమ్మా నాన్న అనుకోవాలన్నా, అన్న వీటన్నిటికంటే మనిద్దరం ఏదైతే అదైందన్న అద్భుతమైనటువంటి సినిమా తీసామని మనిద్దరం అనుకోవాలి అని. ఆ రోజు బహుశా నిజంగా ఆ మాట దేవుడు నిజంగా విని బాబీని పంపించాడేమో. అంటే ఎప్పుడైతే బాబీ ఒక అంటే అన్నీ అడిగారు, నాన్న ఒక్కసారి బాబీ దగ్గర ఒక కథ ఉంది వినొచ్చు కదా అని. నాన్న బలివరన్న, తప్పకుండా విందాం, నేను విన్నాను బాగుంది అని, కానీ ఏంటో అస్సలు చెప్పలేదైనా ఆ కథ ఏంటో అని. కానీ ఎప్పుడైతే బాబీ వచ్చి నాకు కథ చెప్పాడో, బాబీ నీకు గుర్తుందో లేదో, నేను లేచి బాబీకి అలా చేయి పట్టుకొని కౌగిలింత కూడా ఇవ్వలేదు, భయపడిపోయాను. ముందు భయం వేసింది ఈ చిత్రం చేయగలుగుతానా అని. కాకపోతే మేము ఏదైతే అనుకున్నామో, నేను అన్న ఆ మా డ్రీమ్కి కావాల్సినటువంటి ఆ మా కోరికలు తీరాల్సినటువంటి ఆయుధాలు మొత్తం తను తీసుకొచ్చిన కథలో ఉంది. బాబీకి లేచి అద్భుతంగా ఉంది బాబీ కథ, మనం కొన్ని రోజుల తర్వాత కలుద్దాము అని చెప్పి నేను వదిలేయడం జరిగింది. తరువాత ఓ రోజు అంటే ఎక్కడో మనసు వెనకాల ఈ కథ గురించి ఆలోచిస్తున్నాను, కానీ దాన్ని ఎలా చెయ్యాలి ఎలా చెప్పాలి అని ఎప్పుడూ అర్థం కాలేదు. ఒక వారం రోజుల తరువాత బాబీని పిలవడం జరిగింది. ఈ కథని నేను పేర్లు చెప్పను, నాకు బాగా అత్యంత దగ్గరైనటువంటి ఇద్దరు ఆప్తులతో నేను ఈ కథని షేర్ చేసుకున్నాను. ఈ చిత్రం సూపర్ హిట్ అవుతే వాళ్ళిద్దరు పేర్లు చెప్తాను, అప్పటి వరకు ఆ వాళ్ళిద్దరు పేర్లు డెఫినెట్గా చెప్పను నేను. వాళ్ళిద్దరితో ఎప్పుడైతే ఈ కథని నేను షేర్ చేసుకున్నానో, వాళ్ళు కూడా ఒకసారి బ్రహ్మాండంగా ఉంది కదా ఇది చేస్తే బాగుంటుంది కదా అని ప్రోత్సహించడం జరిగింది. అది అన్నకు కూడా తెలుసు ఆ పేర్లు. మేము ఈ సినిమా నిజంగా మీ అందరికీ గర్వకారణంగా ఉన్న రోజే చెప్తాను ఈ వాళ్ళిద్దరు ఎవరు అనేది. ఆ రోజు నుంచి మొదలైంది ఈ ప్రయాణం, జైలవకుశ ప్రయాణం. ముందు కనిపించేది ఒకటే, మీ అందరి చిరునవ్వులు, మీ అందరూ గర్వకారణంగా మీ అందరికీ ఉండాలి ఈ చిత్రం అనే ఒక ఫినిష్ లైన్ తప్ప వేరేమీ కనిపించలేదు. రోజు పొద్దునే లేచి పరిగెత్తాం, అది ఎంత కష్టమైనా పర్లేదు పరిగెత్తాం. చివరికి ఈరోజు ఇలా మీ అందరి ముందు రావడం జరిగింది. బాగుంటుంది అని నమ్ముతున్నాను, అనుకుంటున్నాను. తప్పకుండా మీ అందరికీ గర్వకారణంగా ఉంటుంది ఈ సినిమా చూసిన తర్వాత. మా అమ్మలు మా నాన్నకు కూడా చాలా గర్వకారణంగా ఉంటుంది, నాకు మా అన్న కూడా గర్వంగా ఉంటుంది ఇలాంటి చిత్రం చేశామని. ఇక మిగతాదంతా పైవాడి చేతుల్లో ఉంది, మా ఆరాధ్య దైవం మా తాతగారి చేతిలో ఉంది, వారి ఆశీర్వాదం కూడా తోడవుతే తప్పకుండా మేము కన్న కళ నిజం అవుతుంది అని మనసారా నమ్ముతున్నాను. ఈ చిత్రానికి పనిచేసినటువంటి చాలామంది సాంకేతిక నిపుణులు ఉన్నారండి, స్పెషలీ మా దేవిశ్రీ ప్రసాద్.
ఎప్పుడైతే మేము ఈ చిత్రం చెయ్యాలి అని అనుకున్నావో మేమందరం కూర్చొని ఏకతాటిపైకి వచ్చి ఫైనలైజ్ చేసిన ఫస్ట్ టెక్నీషియన్ ఇస్ మా దేవిశ్రీ ప్రసాద్ గారు. అంటే దేవి అండ్ మీ, మా ఇద్దరి మధ్యలో రిలేషన్ చాలా, అంటే అది మాటల్లో బహుశా చెప్పలేమేమో, మా రిలేషన్ ఎలా ఉంటుందో దేవి ఇచ్చే పాటలతోనే తెలుస్తుంది. సో థ్యాంక్స్ అ లాట్ దేవి ఫర్ బీయింగ్ అ మెయిన్ పిల్లర్ అండ్ అ సపోర్ట్ ఫర్ జై లవ్ కుస. ఇట్ వాజ్ యువర్ సపోర్ట్ ఎస్ వెల్ దట్ వేర్ వీఆర్ స్టాండింగ్ టుడే. థ్యాంక్ యూ దేవి గారు. అలాగే బ్రదర్, ఇంకా అందరు మాట్లాడాలి, దాని తర్వాత డైలాగ్ చెప్పే బయలుదేరుతాను ఇక్కడ నుంచి. నాతో బృందావనం అండ్ అదర్స్ అండ్ రామాయణ వస్తా సినిమా చేసినటువంటి మా చోటన్న డిఓపిగా పనిచేసినప్పుడు నిజంగా అందరూ రిలాక్స్ అయిపోవచ్చండి. ఒకవైపు ప్రొడ్యూసర్ ఏంటి, హీరో ఏంటి, టెక్నీషియన్స్ ఏంటి, మిగతా వాళ్ళందరూ డైరెక్టర్ ఏంటి. చోటా గారు మొత్తం ప్రెషర్ని నిజంగా ఆయన భుజాల మీద వేసుకొని బయలుదేరతారు. ఈరోజు ఈ చిత్రం ఇంత తక్కువ టైంలో 21వ తారీఖు మీ ముందు రాబోతుంది అంటే దానికి ముఖ్యమైన కారణం చోటా గారు. ఎన్నో విషయాలు ఆయన భుజం మీద వేసుకొని మరి పొద్దున్న షూటింగ్ చేయడం, మధ్యాహ్నం లొకేషన్ చూడడం, మళ్ళీ షూటింగ్ చేయడం, మళ్ళీ రాత్రి ఇంకో లొకేషన్ చూడడం, పూణేలో చేసిన స్కెడ్యూల్ అయితే 19 రోజుల పాటు నిజంగా చోటా పడినటువంటి కష్టం అంతా ఇంత కాదు. థ్యాంక్స్ అలాట్ చోటన్న ఫర్ బీయింగ్ అనదర్ పిల్లర్ ఈ సినిమాకి. అలాగే కోనా అండ్ చక్రి, బాబీ తీసుకొచ్చినటువంటి కథకి, బాబీ పడేటువంటి కష్టానికి కుడి భుజం ఎడభుజంగా కోనా అండ్ చక్రి మీ ఇద్దరు బాబీకి సపోర్ట్ చేసినందుకు, బాబీని తన మీద తనకి నమ్మకం వచ్చేలాగా మీ ఇద్దరు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఈరోజు బాబీ కాన్ఫిడెన్సే ఈ చిత్రం సక్సెస్. మా అందరికంటే తన బిడ్డ ఈ సినిమా, తను రాసుకొచ్చిన కథ. సో తనకి నిజంగా అంత అద్భుతమైనటువంటి సపోర్ట్ అయినందుకు థ్యాంక్స్ అలాట్ కోనా, థ్యాంక్స్ అలాట్ చక్రి. అలాగే మా సినిమా ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్, ఎన్నో చిత్రాలు ఇద్దరం కలిసి చేసాం. మొన్న జనతా గ్యారేజ్ అనే ఉంది, ఈరోజు జై లవ్ కుస అయితేనే ఉంది. ఎంతో అంటే జై లవ్ కుస అని ఎప్పుడైతే ఆ లోగో డిజైన్ చేయబడిందో ఆ రోజు నుంచి మీరు రేపు సినిమా చూస్తే అర్థమవుతుంది. ఆ రావణాసురుడి కోట ఏదైతే ఉందో దాంట్లో తీసుకొచ్చినటువంటి డీటెయిల్స్ అండ్ ఎలిమెంట్స్ కావచ్చు. థ్యాంక్స్ అలాట్ ప్రకాష్ ఫర్ బీయింగ్ అనదర్ పిల్లర్. అలాగే మా రామ్ లక్ష్మణ్ మాస్టర్లు, ఎన్నో చిత్రాలు కలిసి చేశాం కానీ జై లవ్ కుస తప్పకుండా ఒక స్పెషల్ ఫిల్మ్గా ఉండిపోతుంది. అలాగే మా రామ్ లక్ష్మణ్ అండ్ అలాగే ఈ చిత్రానికి ఇంకో ఫైట్ చేసినటువంటి మా అనలర్సు గారికి, అందరికీ నా ధన్యవాదాలు. అండ్ 2 బ్యూటిఫుల్ హీరోయిన్స్, అంటే హీరోయిన్స్ అని పిలవడం కంటే మా జై లవ్ కుస యాక్ట్రెసెస్. నాకు అంటే స్ట్రెస్ అయినప్పుడు వెళ్ళా, అంటే 3 పాత్రలు చేసేప్పుడు 38 VFX షాట్స్ చేయాల్సి వచ్చింది. 38 VFX షాట్స్ అంటే 3 సార్లు బట్టలు మార్చాలి. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇక్కడ మళ్ళీ మధ్యలో వాళ్ళు ఉంటారు అందులో. సో 76 సార్లు బట్టలు మార్చేప్పుడు ఒక్కోసారి అంటే నిజంగా ఒక్కొక్కసారి బాధగా ఉండేది. ఎన్నిసార్లు ఈ బట్టలు మార్చాలి, ఎన్నిసార్లు ఇలా అంటే ఇలా చేస్తూ ఉండాలి అని నిజంగా చాలా బాధగా ఉండేది. కానీ అఫ్ కోర్స్ మళ్ళీ ఎక్కడో లేదు, అభిమానులకి నచ్చాలి ఈ సినిమా, వాళ్ళ కోసం కష్టపడాలి అని అనిపిస్తే ఉండేది. నాకు సపోర్ట్గా నిలిచిన రాశి అండ్ నివేత, థ్యాంక్స్ అ లాట్ ఫర్ బీయింగ్ అన్ అమేజింగ్ సపోర్ట్. ఎందుకంటే నటులుగా వాళ్ళు కూడా నా పక్కన నిల్చొని నాకు సపోర్ట్ చేసినప్పుడే అవుట్పుట్ అనేది బాగా రావడం జరుగుతుంది. ఎప్పటికీ మేము వీళ్ళిద్దరిని మర్చిపోలేను. వాళ్ళు ఇచ్చినటువంటి సపోర్ట్కి థ్యాంక్స్ అలాట్. అలాగే ఈ చిత్రంలో పనిచేసినటువంటి సాయి కుమార్ గారికి, పోషన్ కృష్ణ మురళి గారికి, ఇంకెంతో మంది నటీ నటులకు, వాళ్ళందరికీ సాంకేతిక నిపుణులకు అందరికీ నా పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చిత్రం తప్పకుండా మనందరి గుండెల్లో సుస్థిర స్థానం ఉంటుంది అనే నమ్మకం నాకుంది. మళ్ళీ మీ అందరి ప్రోత్సాహం, దేవుడు దైవ నిర్ణయం,
మా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి జన్మ, వాళ్ళు ఇచ్చినటువంటి పుణ్యం, ఇవన్నీ కలగలిస్తే రేపు పొద్దున తప్పకుండా జైలవ కుస ఒక మంచి హిట్ అవుతుంది అని నమ్ముతూ ఈ చిత్రానికి మా ఎప్పుడూ తను ముందు రాడు, కానీ ఎన్టీఆర్ ఆర్ట్స్ అనే బ్యానర్కి ముఖ్యమైనటువంటి పిల్లర్ ఇస్ హరి. ఆయన ఎప్పుడూ మీ ముందుకు రాడు, ఎప్పుడు వెనకాలే ఉంటాడు, కానీ అంటే ఆ పిల్లర్ ఎప్పుడూ కనిపించకూడదు కాబట్టి తను వెనకాలే ఉంటాడు. నిజంగా ఈ చిత్రం ఇంత బాగా రావడానికి హరి కూడా ఎంతో తోడ్పడ్డాడు, అలాగే హరికి కూడా థ్యాంక్స్ తెలియజేస్తూ ఆ రావణుడిని చంపాలంటే సముద్రం దాటాల. ఈ రావణుణ్ణి చంపాలంటే సముద్రం అంత తిదుతా ఆయుధం ఉండాల. ఉందా? జైలవకుస కేవలం జై ఒక్కడి సినిమా కాదండి, ఈ చిత్రం జై లవ కుస, ఈ మూడిట్లో ఏ ఒక్క పేరు పోయినా కూడా అది కరెక్ట్ అవ్వదు ఈ చిత్రంలో. ఈ చిత్రం ప్రపంచంలో ఉన్నటువంటి అన్నదమ్ములందరికీ ఈ చిత్రం అంకితం. ఈ చిత్రం చూసి అన్నదమ్ములందరూ కూడా ఇన్స్పైర్ అవుతారని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై ఎన్టీఆర్.